కార్తీక మాసంలో ఉసిరి కార్తీక మాసంలో చలి పెరుగుతుంది అప్పుడు కఫ సంబంధమైన జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవకాశం ఉంటుంది ఉసిరిని తీసుకోవడం ఉసిరికి దగ్గరగా ఉండడం వల్ల ఈ దోషాలు కొంతవరకు తగ్గుతాయి ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతిభాగము ఆరోగ్యాన్ని కలిగించేది ఉసిరివేలు బావిలోకి చేరితే ఉప్పు నీరు కూడా తీయగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి తులసి ఉసిరి వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మకం బావుల్లో విసిరి విత్తనాలు పోస్తారు దీనివల్ల ఆ నీరు శుద్ధి అవుతుందని పూర్వుల నమ్మకం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం అక్షతలు పుష్పాలతో పూజించాలి అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేయాలి ఈ విధంగా పూర్వం స్నేహితులు బంధువులు కలిసి వేద పండితులను సత్కరించి పూజాధికారులు చేయడం వల్ల పరస్పర స్నేహ భావన బంధుభావన రోజువారీ పని నుండి కాస్తంత సేద తీరడం జరిగేవి కార్తీక మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడుందా అని అన్వేషిస్తుంటారంత ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సాంప్రదాయం అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మైన వెంట తీసుకెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు ఎందుకంటే కార్తీకంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కూడా ఉసిరి చెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం ఉసిరిని భూమాతగా కొలుస్తారు దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటును భూమి మీద పడడంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం ఇది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరక సంహిత అందుకే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు అంతటి మహత్తరమైనదిగా భావించే ఈ చెట్టు ఫలం మరెంతటి ఉత్తమోత్తమైనది వేరే చెప్పాలా అందుకే ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం ఉసిరిని సంస్కృతంలో ఆమ్లకి లేదా దాత్రి ఫలం అని పిలుస్తారు ఏదో యాపిల్ మాదిరిగానో అరటి పండులాగో ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు ఎందుకంటే పులుపు దాని ఇంటి పేరు కానీ ఆ పులుపే ఈ పండుకున్న బలం కమలా రసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్ సి ఇరవై రెట్లు ఎక్కువ అలాగని ప్రోటీన్లు లేవనుకునేరు యాపిల్లో కన్నా మూడు రెట్లు ఎక్కువ ఇతర పండ్లలో కన్నా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువే అనేక అనేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి అందుకే దీన్ని సర్వదోషహర అని పిలుస్తారు శీతాకాలం నుంచి వేసవి వరకు వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వ చేసుకొని ఏడాది పొడవునా వాడతారు కొందరు పంచదార పాకంలో మురబ్బా రూపంలో నిల్వ చేసుకొని తింటారు నిల్వ పచ్చడి రూపంలో వాడుకున్న ఉసిరి అద్భుత ఔషధమే అయితే ఉసిరిలో మనకు తెలిసి రెండు రకాలున్నాయి ఒకటి పుల్లని రాచ ఉసిరి మరొకటి చేదు తీపి వగరు ఘాటు పులుపు కలగలిసినట్లుండే ఉసిరి రాచ ఉసిరిని కేవలం తినడానికో పులిహోరకో మాత్రమే వాడతాం ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాల్లోనూ ఎక్కువగా వాడుతారు కానీ ఉసిరిలో పండే కాదు వేరు నుంచి చిగురు వరకు ప్రతిదీ ఔషధమే ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత పిత్త కఫ రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి ఆరోగ్యం వస్తుందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు ఉప్పులో ఎండబెట్టిన ఉసిరిని నిల్వ చేసుకొని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గున పెట్టుకుని చప్పరిస్తుంటే జీర్ణశక్తి పెరుగుతుంది అజీర్తి రోగాన్ని నిర్మీలిస్తుంది ఎసిడిటీ అల్సర్స్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది ప్రతి ఇంటిలో ఉసిరిని పెంచితే ఆ గాలికే ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రజ్ఞుల మాట భారతీయ వాస్తు శాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది ఇంటి పెరటిలో గనక ఉసిరి చెట్టు ఉంటే ఆ ఇంటి వాస్తు దోషాలు ఏవైనా ఉంటే హరిస్తుందని జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రం చెబుతున్నాయి ఉసిరి కంటిచూపుకు మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడుతుంది జ్వరం వచ్చి పచ్చం పెట్టే సమయంలోనూ బాలింతకు పచ్చం పెట్టేప్పుడు పాత చింతకాయ పచ్చడితో పాటుగా ఉసిరి కూడా ఎండుమిర్చితో ఇంగువలో వేసి చేసి పెడతారు రక్తశుద్ధికి ఇది మంచు మందుగా పనిచేస్తుంది ఆది వారు ఆశువుగా చెప్పిన కనకదారాస్తవం మనకు ప్రతిరోజు చదవదగ్గ స్తోత్రరాజం శంకరులు బాల బ్రహ్మచారిగా ఎనిమిదేళ్లప్పుడు యుక్త వయసులో భిక్ష కోసం ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలిచి మాతా భిక్షాన్ దేహి అని కేకవేయగా ఆ పేద బ్రాహ్మణి రెండో వస్త్రం సైతం లేక చీర ఆరే వరకు ధరించిన చిన్న వస్త్రంతో బయటకు రాలేక తన ఇంటి ఉన్న ఒకే ఒక ఎండిన ఉసిరికాయను తన లేమికి చింతిస్తూ ఆ బ్రహ్మచారికి జోలెలో తన ఊరి పాక చాటు నుంచి ఉసిరి వేస్తుంది విసిరివేస్తుంది శంకరులు ఆమె దారిద్రాన్ని గ్రహించి అంత లేమిలోనూ తనకున్న ఒకే ఒక్క ఉసిరికాయను త్యాగభావంతో తనకు దానం చేసినందుకు సంతసించి కనకధారాస్తవం అశువుగా చదువుతారు వెంటనే లక్ష్మీకరి నుంచి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపిస్తుంది ఇల్లు నిండిపోతుంది త్యాగానికి రుజువు ఆ భావనను గ్రహించి కరుణించిన శంకరుల వారి మనసు ఈ కథ ద్వారా మనకు తెలుస్తాయి అదే కనకధారాస్తవంగా భక్తులు ప్రతిరోజు చదివి సంపదలు పొందుతుంటారు